ఈరోజు ఉదయకాలమందు మనమందరం కూడా దేవుని అమూల్యమైన పాదసన్నిధికి రావటానికి దేవుడిచ్చిన ఎంతో చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానము కొరకు లూకాసు వార్త 2:38 చదువుకున్నా. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. నిన్నటి దినాన మనము మొదటి క్యారల్ లేక పాటను వినే అవకాశం పొందిన అదృష్టవంతులైన లేక ధన్యులైన గొర్రెల కాపరి గురించి మనము చూసాం లేక నేర్చుకున్నాం. అయితే మొదటి క్యారల్ లేక పాట సువార్త మానవులు వినే అవకాశం దొరికిన ఆ గొర్రెల కాపరులు వెళ్ళి ఆ పరలోకపు క్యారల్ లేక దేవదూతలు పాడినట్టుగానే తెచ్చిన సందేశం చొప్పుననే లోకరక్షకుని చూశారు. అయితే ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే దూర ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులు వచ్చారు, కానీ ఆ పశువుల పాక చుట్టూ లేదా ఆ పక్కన ఆ చుట్టుపక్కల నివసించే వారిలో ఎవరు కూడా ఆయనను చూడటానికి రాలేదు. అలాగే ఆ శిశువు ఈడుస్తున్నను వారేమీ అర్థం చేసుకోలేకపోయారు. అంతేకాకుండా పుట్టిన ఆ శిశువు ఎవరు అనే విషయాన్ని కూడా వారు తెలుసుకోలేకపోయారు. మానవుడు తన పాపపు మనస్సుతో లేక మాలిన్యమైన మనస్సుతో దేవుని మర్మములను అర్థం చేసుకోలేడు. అయితే పరలోక విషయములను అర్థం చేసుకోవడానికి దేవుని ద్వారా ఎవరి కన్నులనైతే లేదా ఎవరి మనోనేత్రములనైతే తెరవబడతాయో వారు ధన్యులని పిలువబడతారు. ఈరోజు మనము ఎలాంటి వ్యక్తిని చూడబోతున్నామంటే పరలోకం ద్వారా ఆశ్వాదింపబడిన ఒక వ్యక్తి, అలాగే ఆ గొప్ప సంఘటన ఏంటో చూడబోతున్నా. ఆ గొర్రెల కాపురులు వెళ్ళిపోయిన తర్వాత యూసేఫు మరియు మరియలు ఒక ఇంటిని వెతుక్కున్నారు. మరియు 8వ దినమున ధర్మశాస్త్రం ప్రకారం ఆ శిశువుకు సున్నతి చేశారు. తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం మరియా శుద్ధీకరణ రోజులు పూర్తయినప్పుడు వారు శిశువును తీసుకొని యెరూషలేమునకు వచ్చారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం పిల్లలను దేవుని సన్నిధిలో సమర్పించాలి లేక అర్పించాలి. గనుకనే మరియా యోసేఫులు కూడా ఆ శిశువును దేవుని సన్నిధిలో సమర్పించడానికి తీసుకొచ్చారు. అయితే శిశువును సమర్పించిన రోజు మరియా యోసేఫులకు అది ఒక సాధారణమైన రోజుగా ఉండవచ్చు, కానీ మొదటిసారి ఆ శిశువును మందిరమునకు తీసుకువస్తున్నందుకు చాలా సంతోషించి ఉండవచ్చు. కానీ ఏదో ఆశ్చర్యం లేక అద్భుతం జరుగుతుందని మాత్రం వారు ఊహించి ఉండరు. ఆ మందిరమునకు వీరు చేరేసరికి అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎంతో ఉత్సాహంగా ఆ శిశువు కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సిమియోను అనే వ్యక్తి ఉన్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు మరియు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. మరియు అతడు ఆత్మవశుడై ఉండెను. అదే సమయంలో మరొక వ్యక్తి, ఆమె పేరు అన్న. ఆమె ఒక ప్రవక్తని, మరియు ఆమె దేవాలయంలోనే నివసించేది. ఈరోజు మనము ఈ అన్నాను గురించి చూద్దాం, నేర్చుకుందా. ఆమె బహుకాలం గడిచినదై ఉండేనని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఇతరుల వల్లే లోకంలో కుటుంబపరమైన జీవితం యొక్క ధన్యతను పొందుకోలేదు. ఆమె తన భర్తతో కేవలం 7 సంవత్సరాలు మాత్రమే సంసార జీవితం గడిపింది లేదా జీవించింది. మిగిలిన 84 సంవత్సరాలు ఆమె వితంతువుగా లేక విధవరాలుగానే జీవించింది. మరి ఈ రోజుల్లో వితంతువు అంటే ఆశ్వాదింపబడిన వ్యక్తిగా లేదా ధన్యురాలుగా ఎంచబడరు. అయితే ఆమెకు పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. తమ ఆచారాలు మరియు సంప్రదాయాలు ఉన్న ఆనాటి సమయం వారు ఆమెను ఎలాంటి దృష్టితో చూశారో మనకు తెలియదు. అయితే రండి, దేవుని సేవకురాలైన పెద్దావిడను కాస్త చూద్దాం. ఆమె జీవితంలో ఎన్నో విషాదకరమైన సంఘటనలు జరిగిన ఆమె ఆధ్యాత్మిక స్థితిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఆ సమయంలో ఉన్న మందిరం యొక్క పరిస్థితి మనకు తెలుసు. ఆ సమయంలో చట్టానికి లేక ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా లేక భిన్నమైన 2 ప్రధాన యాజకులు ఉండేవారు. మరియు ఆ మందిరంలో ఆచార ప్రకారంగా వ్యాపారాలు చేస్తున్న సమయం
ప్రభు అయిన యేసు స్వయంగా ఆ మందిరమును దొంగల గుహ అని వర్ణించడం లేదా చెప్పడం జరిగింది. మరియు అది అంటే ఈ మందిరము ప్రార్థన స్థలముగా ఉండలేదు. ఒక యాజకుని ఏకైక కుమారుడైన బాప్టిజమిచ్చు యోహాను మందిరంలో సేవ చేయాలి, కానీ అతడు స్వయంగా అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు మరియు ప్రజలు అతడు ప్రకటించుచున్నది వినటానికి ఆ అరణ్యంలోకి వెళ్ళొచ్చూ ఉన్నారు. అయితే ఇలాంటి దయనీయ పరిస్థితిలో అన్న తన ఇంటిలో ఉండవచ్చు లేదా అక్కడ ఉన్న వృద్ధ స్త్రీలతో కలిసి సమాజంలో ఇంకా ఎన్నో ఇంకా ఏ పనినైనా చేసుకోవచ్చు. కానీ ఆమె దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగులు సేవ చేయుచుండెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మందిరములో దేవుని మహిమ లేకపోయినప్పటికీ దేవుని అందు భయము కలిగి జీవించే దేవుని సేవకురాలైన ఆమె తన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించి లేక అనుభవిస్తూ ఉండేది. ఆమె ఒక ప్రవక్తని అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే దేవుడు ఆమె ద్వారా ప్రజలతో మాట్లాడేవాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో జీవిస్తున్నా నీ చుట్టూ జరిగే ప్రతి పరిస్థితి బహుశా వాక్యానికి విరుద్ధంగా ఉండవచ్చు. అయితే నీవు ఈ సహోదరిని చూడు. ఆమె ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని ఏది కూడా ప్రభావితం చెయ్యదని చేయజాలదని ఈ విధమైన మాదిరిని ఆమె మనకిచ్చింది లేదా ఒక ఉదాహరణగా ఉన్నది. అన్న తన సమయాన్ని ఉపవాసం మరియు ప్రార్థనలో గడిపే ఆమె తన బాధలను తన దుఃఖమును దూరం చేయమని కానీ లేదా ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసిందా? మరి అలా చేసి ఉండొచ్చా? ఒకసారి ఆలోచించండి. అలాంటి ప్రార్థన ఆమె ఎప్పుడు కూడా చేయలేదు. కానీ యెరూషలేము యొక్క శాంతి కొరకు ప్రార్థించేది. అయితే దేవుడు పెట్టిన పరిస్థితులలో ఉంటూ ఆ పరిస్థితుల కొరకు దేవునికి ఆమె కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు. ఆ మందిరంలో సమయం గడుపుచు తన కళ్ళతో శిశువైన యేసును చూడగలిగానని లోకరక్షకుడి లోకంలోనికి వచ్చిన దృశ్యం ఎంతో ధన్యమైనదని దేవునికి ఆమె కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు అని మనం గ్రహించవచ్చు. కానీ ఆమె పరిస్థితిని బట్టి ఆమె ఎన్నడూ కూడా బాధపడలేదని మనకు వాక్యం ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రండి, ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుని చూసుకుందాం. ఎలాంటి పరిస్థితులలో మనమున్నా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామా లేక అనుభవించగలుగుచున్నామా? మన విలువైన సమయమును ఉపవాసములో ప్రార్థనలో గడుపుచున్నామా? మన సమస్యల నుండి పైకి లేచి ఇతరులను ఓదార్చుచున్నామా? నేను ఇతరులను ఓదార్చునట్లు వారికి ఆశీర్వాద కారణముగా ఉండునట్లు దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడని మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నామా? ఈ విధంగా ఈ రోజుల్లో మనని మనం పరీక్షించుకొని చూసుకుందాం. మన జీవితాలు ఇతరులకు సాక్ష్యంగా ఉండునుగాక. రండి మనం ప్రార్థన చేద్దాం. మా కృపా కనికరం గల మా తండ్రి, మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కేకు తినటానికి, మంచి వస్త్రాలు ధరించుకోవడానికి క్రిస్మస్ కోసం సిద్ధమవుతూ ఉన్నారు. ప్రభువా, ఈ సమయంలో మేము అన్నా జీవితాన్ని చూస్తూ ఉన్నా లేక నేర్చుకుంటూ ఉన్నాను. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా విపరీతంగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ కూడా ఆ మందిరమును విడిచిపెట్టలేదు. ప్రభువా, ఇన్ని సంవత్సరముల నుండి ఆమె ఉపవాసములో ప్రార్థనలో జీవితమును జీవించింది. ప్రభువా, మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు నీవు మాకు ఎన్నో మేలులు చేసి ఉన్నా. మా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీతో ఉన్న ఆ సంబంధమును దృఢపరుచుకున్నటకు మా అందరికీ నువ్వు సహాయం చేయి. మా జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లు, మమ్మల్ని చూసే ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదింపబడినట్లు మా జీవితాలు ఉండునుగాక. ప్రభువా, నీవు మమ్మల్ని ఏ పరిస్థితుల్లో పెట్టినా నీవు ఒక ఉద్దేశంతో ఆ పరిస్థితుల్లో పెట్టావని మేము అర్థం చేసుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానము తగిన బుద్ధిని దయచే. అందుకు మాకు సహాయం చేయి. నీ నామం మెచ్చింపబడునుగాక. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగకు సిద్ధమవుతున్న వేళ ప్రియులారా, మనపై ఎంతో గొప్ప భారం లేక బాధ్యత ఉంది.
గనుక మనం మన జీవితాల ద్వారా ఇతరులను ప్రోత్సహిద్దాం. మనం యేసుక్రీస్తు కొరకు ఒక మంచి సాక్షిగా ఉండున్నట్లు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి పరిస్థితుల్లోనూ ఆనందంగా సంతోషంగా సాగిపోదాను. దేవుడు మనందరిని ఆశ్వదించునుగాక. మరణాత్మ.